ఫాల్కన్ పంప్ సమర్పించు బై బయోఫ్యాక్టర్ దుందాం ముందు బ్యాంకులో తీసుకున్న లోన్లు ఈఎంఐలు కట్టుడు జర్రంత ఆల్సమైతే దాని మీద ఇంకింత ఎక్స్ట్రా మిత్తి గుంజుతుంటారు బ్యాంకులోళ్ళు ఎరకనే కదా సరే అది ఓకే మరి బ్యాంకుల దాసుకున్న మన పైసలు మనకే టైముకు దొరకకుంటే మనం ఏం చేయొద్దా ఏటీఎంలలో పైసలు రాకపోతే చేతులు ఉప్పుకుంటా వెనకకు మర్రి బయట ఎవరినన్నా బతినిలాడుకోవాల్సిందేనా అని ఎప్పుడన్నా అనిపించిందానోల్లా మీకు ఏ ఎప్పుడన్నా ఏందమ్మా మస్తుగా అనిపించింది అని అంటారా అంటారు కావచ్చు అయితే ఇదివర సంధి అట్లుండదు అట్నోల్లా పైసలు రాని ఖాళీ ఏటీఎంలు కానొస్తే బ్యాంకుల భరతం పట్టుడైనట చూడు రిగా ముచ్చట అవును ఏటీఎంలలో పైసలు వస్తున్నాయా లేదంటే లెక్కనే నో క్యాష్ బోర్డులు ఎలాంటిదిస్తున్నారా మీకు ఆడ నాకు తెలిసి నూటికి యాభై ఏటీఎంలలో పైసలే ఉండలేవు అసలు కదా ఏదో ఉన్నాయా అంటే ఉన్నట్టే వాస్తే కానీ పైసలు మాత్రం పెడతలేనట్టు రు కానీ ఇదివర సంధి అట్లా ఉండదట ఏడన్నా ఏటీఎంలలో పైసలు రాకున్నా నో క్యాష్ బోర్డులు నో సర్వీస్ బోర్డులు పెట్టినా ఆ బ్యాంకుల మీద దండిగేస్తారట ఆర్బీఐ పెద్ద బ్యాంకు మీద మిటమిట లోపట లోటలోట అన్నట్టు ఉంటే నడవదట కంపల్సరీ క్యాష్ మెయింటైన్ చేయవలసిందే ఇప్పటిసే అని అంటున్నారు తప్పిదారి ఏ అర్ధగంటో గంటో ఉన్నా అట్లా నెల మొత్తంలో పది గంటల కంటే ఎక్కువ క్యాష్ అందుబాటులో లేకున్నా కథమేనట పదివేల రూపాయల దండిగేస్తారట ప్రైవేట్ ఏటీఎంల కథ కూడా అంతేనట నెల మొత్తంలో పది గంటల కంటే ఎక్కువ ఏటీఎంలే కనుక పైసలు లేకుంటే ఉంటే మాత్రం పదివేల పెనాల్టీ వేసుడేనట మంచిగుంది కదా అవి పని అయితే కాకపోతే సందే అమలు కాదట వచ్చే అక్టోబర్ ఒకటో తారీఖు సంధి ఈ రూల్ అమల్లోకి వస్తుందట మరి అప్పటిలోపు ఎన్ని ఏటీఎంలు ఉంచుతారో ఎన్ని ఊడవెక్తారో నిర్ణయం అయితే బాగానే ఉంది కానీ బ్యాంకుల మీద వేసిన ఆ దండుగ పైసలను ఏటీఎంలలో పైసలు ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళ అకౌంట్లలో వేసే ఉపాయం కూడా చేస్తే బాగుంటుందేమో కదా బ్యాంకుల మీద వేసిన పెనాల్టీ పైకం కూడా మళ్ళీ ఆర్బీఐ అకౌంట్లో పడితే కస్టమర్లకు ఏం లాభం కదా ఈ ముచ్చట మలోపరి ఆలోచన చేస్తారో లేదు ఆర్బీఐ బ్యాంకు వాళ్ళు చూడాలి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ ఎమ్మెల్యే గంతే గట్ల పరచనవి చూస్తారేంది రాసి పెట్టుకోర్రీ ఇది జరిగి తీర్తది అరే ఇది నేనంటున్న మాట కాదు హుజరాబాద్ నియోజకవర్గం జనం అంతా చెప్తున్న మాట ఆ టీఆర్ఎస్ పార్టీ తరఫున గెల్లు శ్రీనన్నను నిలబెడుతున్నాడు కదా కేసీఆర్ సారు గులాబీ జెండాదే గెలుపు ఖాయం అని అంటున్నారు ఆగ రి డప్పు సప్పుల్లో ైకుయాలీలు జెండా గులాబీ జెండా మాటలు గులాబీ జెండ రేపరేపలు హుజరాబాద్ నియోజకవర్గంలోన్న ఊర్లు వాడలన్నీ ఇక గిట్లనే మారిపోయినయుల్లా గెల్లు సీనన్న టీఆర్ఎస్ అభ్యర్థి అని ఎరుకవుడితోనే సబ్బండ వర్ణాలన్నీ మద్దతిచ్చినాయి సీనన్నకు దారి పొడుగుత జనం జేజేల్ చెప్పిర్రు హుజురాబాదులో టిఆర్ఎస్కు కు తిరుగులేదని కొట్టి మరీ చెప్తుర్రు ఇక ఇంకో దిక్కు మంత్రులు రావు గంగుల కమలాకర్ సారు ఎమ్మెల్యే సుంకె రవిశంకరన్న ఎమ్మెల్సీ రెడ్డి సారు హుజురాబాద్ నియోజకవర్గంలో టూర్ వేసి జనాలను కలుసుకున్నారు అసలు బీజేపీకి ఎందుకు దూరంగా ఉండాలి ఈటల సరి చేసిన ఘన ఎందుకు ఓటేయాల వివరంగా చెప్పిర్రు ఆగో హరీష్ అన్న చెప్తుండీ ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చెప్పాలి ఓట్లప్పుడు మమ్మల్ని గెలిపి సేవ చేస్తాం మీకోసం చేస్తామని చెప్పాలి కానీ ఈరోజు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాజేందర్ గారు ఏం చెప్తున్నాడు నన్ను చూసి ఓటేయండి అంటుండు నా ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నాడు ఒక నాయకుడి ఆత్మగౌరవం ప్రజలందరి ఆత్మగౌరవం కాదు అయినా నువ్వు ఆత్మ వంచన చేసుకున్నావు నువ్వు చెప్పేదేంది నా రక్తంలో అంతా లెఫ్టిజం ఉందంటావు నువ్వు చేరిందేమో రైటిజం పార్టీల బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈ ప్రజలకు ఏం చేస్తావో సూటిగా సమాధానం చెప్పు అని నేను అడుగుతా ఉన్నా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే చేయలేని పనులు రేపు నువ్వు గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే అవుతావు మంత్రిగా చేయలేని పనిని రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈ ప్రజలకు చేయగలుగుతావా ఒక వ్యక్తి కోసం కాదు మనం ఆలోచించాల్సింది మన భవిష్యత్తు కోసం ఆలోచించాలి కరెక్టే కదా మరి హరీష్ రావు సారేసిన ప్రశ్నలకు బీజేపుల జవాబులే దొరుకుతలేవు ఈడ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్న గురించి కూడా చెప్పాలే మీకు టిఆర్ఎస్ పార్టీ ఉట్టినప్పటి సంధి సీనన్న గులాబీ జెండా పట్టుకునే ఉన్నాడు ఉస్మానియా యూనివర్సిటీల చదువుకునే టైంలా ఉద్యమాలలా పాలు పంచుకున్నాడు ఎన్నో మాట్ల జైలు కూడా వేయిండు ఇప్పుడు ఆ ఉద్యమ నాయకుడే హుజరాబాద్ జనం దీవనార్థులతోని తిరుగులేని మెజార్టీతో గెలిచి హుజరాబాద్ ఎమ్మెల్యే అవుతాడని అంటూర్రు ఫాల్కన్ సమర్పించు ముచ్చట్లు బై బయోఫ్యాక్టర్ ఇక మరియాల్సి మన దుమ్దా ముచ్చట్లు గివే మళ్ళీ వచ్చేటప్పుడు గిట్లనే ఇంకెన్ని ముచ్చట్లతో వస్తా అప్పుడు మళ్ళా ముచ్చట పెట్టుకుందాం మరిగప్పుడు నేను ఉంటా మీరైతే చూస్తున్నారు టీ న్యూస్